फ्रेंड्स ने मेगड़ मेगड़ 15 रोजल 20 रोजल बटी नीन दाची फ्रिज तीसानन अंत चाल मंदी कव्व तो कल कौन मिक् गिन वेसर कदा नीन अला का डैरक्ट चूपा अंत मैं डैरक्ट कव्व तो मिक् डैरक्ट चूपा इधे प्रासेस का चाल सिंपल अवी चेयर लेकिन मुझे मे मन इध पाको इला दी मैशी गड्डी लेकिन इतनी चाल टाइम पड़ती को सब मैश्क तरह दी मन पोमीदा पोमीदेक मन सिमोवाली हाई असल पेटकूदा पान लाइट उंटे आटो लेको थिगा उठाई कदा दलसरगा कलाईल यानी मूकल यानी आटे पे चूसरा अब तुंदर गड्डा करी इदा मेगड़ी मेगड़ ने अंत नीन स्टोर चसा रेडपाल पैकेट वस्तु आवपाल वस्तु मेगड़ इलाक मन कुछ मन के तुंदर नैि तैयार होना गड्डला पोमीद आ गड्डो मन करे सर की कुछ टाइम पड़ती मुझे इलाक उच्चको पोमीदे मन की त्वर अन्मा इपू आफीस के एडना जॉबल वालू उ कल के तुंदर सिंपल चूसरा तुंदर अभी 15 रोजल 20 रोजल दाचिपेकान मोतम डब्बा वेसी फ्रिजो पे डी फ्रिजो पेटवसर लेदी नार्मल फ्रिजो पे मन చూసారా ఎంత తొందరగా అయిపోయిందో గడ్డలన్నీ ఇలా వచ్చేయాలండి ఇలా వచ్చేస్తే మీకు నెయ్యి బాగా తయారవుతుందన్నమాట మిక్సీలో వేసుకొని అదే గిల కొట్టుకోవడం కవ్వంతో గిల కొట్టడం చాలా పెద్ద పని కదా మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవడం అలా కాకుండా డైరెక్ట్ గా మీకు ఇలా చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు ఆ పొయ్యి మీద పెట్టేటప్పుడు అయినా సరే కలుపుతూ ఉండాలండి దీన్ని మర్చిపోకూడదు మర్చిపోతే మాడిపోతుంది ఇంకోటి ఏంటంటే నెయ్యి కూడా మీకు సమంగా రాదు మంచిగా రాదన్నమాట శుభ్రంగా మాడివాసన అది వచ్చేస్తుందన్నమాట చూసారా ఎలా చేసుకున్నామో ఇప్పుడు దీన్ని ఇలా మనం పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్ లో పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఏదైనా పని ఉంటుంటగా కలుపుకోవచ్చు అలాగని పూర్తిగా వదిలేకండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అంటే వదిలేస్తే మీకు ఆ గడ్డలాగానే ఉండిపోయి ఎక్కువ నెయ్యి రాదు అందుకు నేను చెప్తున్నాను చాలా మంది వెన్న తీసి చేసుకుంటారు కదా నేను అలా కాదు డైరెక్ట్ గా చేస్తున్నాను చూసారు కదా తయారైపోయింది ఇదైతే ఇలాగా ఇప్పుడు మనం ఇది దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టుకుంటాం సిమ్ లో పెట్టాం కదా ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాము నెయ్యి ఇది పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి అంటే కొంచెం ఇది నెయ్యి వచ్చేదాక ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి నెయ్యి తయారవాలి ఫస్ట్ మనకి నెయ్యి తయారైపోయిన తర్వాత అప్పుడు ఎక్కువ తిప్పకపోయినా పర్వాలేదు ఇది మేగడ కదా చూడండి త్వరగా అయిపోతుంది చూసారా ఇది అయిన వరకే తిప్పాలండి కొంచెం శ్రమ పడాలి ఇది అయిపోతే మామూలుగా మీకు నెయ్యి లాగా వచ్చేస్తే సరిపోతుంది ఇంకా అంత ఇదిగా తిప్పవసరం లేదు तैयार इधी रेड पाल पैकेट मेगड़ी इदंत अभी मैं रेड पाल पैकेट मेगड़ा चिन्ह फैमिल के अच्छे सरपोदीलाते फैमिल के अच्छे सरपोते सरपोदी मल्ल मे नये कोड़ अद मेगड़ कोड़े सर की सरपोदे मेमू पपी इडली अला वेसकटा उपमा की सर वाटरला ఇలా వచ్చేయాలన్నమాట ఆ తిక్కుగా ఉన్నదంతా కూడాన మేగడంతా ఇలా వాటర్ లాగా వచ్చేయాలి వచ్చేస్తే మీకు అలాగా ఇంకా నెయ్యి తయారైపోతుంది చూసారు కదా ఇలా వచ్చింది మొత్తం ఇదంతా చిన్న చిన్నగా పోసగా వచ్చేసింది అన్నమాట మీకు చూపించిన నెయ్యి నెయ్యి ఇదంతా నెయ్యి అన్నమాట అంతే తయారైపోయినట్టుగా దగ్గరికి అయిపోయినట్టుగా ఆ పోస ఆ వెన్న పోస అంతా కూడా ఇలా కరిగిపోయింది మనకి సిమ్లో పెట్టి చేసుకున్నాం మనం కాకపోతే కొంచెం టైం పడుతుంది టైం పట్టినా కూడా బానే వస్తుంది చూసారు కదా అలా వచ్చిందా నెయ్యి మనం ఇంట్లో చేసుకుని టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది పిల్లలకి ఇది అయిపోయింది కొంచెం కలర్ చేంజ్ అవుతే బ్రౌన్ కలర్ లో వచ్చింది అనుకోండి బాగుంటుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా మనం ఇంకా దింపేసుకుందాం దింపేసినప్పుడు చాలా మంది జీలకర్ర వేస్తారు లేకపోతే జీలకర్ర అయినా వేస్తారు ఇగో తమలపాకు అండి ఇది మా చెట్టు తమలపాకు తమలపాకునే వేయొచ్చు మన ఇష్టం మేము అయితే తమలపాకు వేస్తాం ఇది మా చెట్టుది కొంచెం దగ్గరికి అయ్యాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తమలపాకు వేసేసుకుందాం అయిపోయినట్టుగా ఆల్మోస్ట్ దీన్ని వడకట్టుకొని తర్వాత ఒక బాటిల్ లో వేసుకున్నప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇంకొక గిన్నెలోనో జాలి పెట్టుకొని వడకట్టుకొని మళ్ళీ బాటిల్లో ఎత్తి పెట్టుకోవాలన్నమాట
అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం పెద్ద మంట పెట్టి నేను చేసుకుంటున్నాను లాస్ట్ అయిపోతుంది అనేటప్పుడు మనం తమలపాకు వేసుకోవాలండి తమలపాకు వేసుకుంటే నెయ్యి బాగుంటుంది టేస్టీగాన అంటే అదొక ఆనవాయితీ చాలా మంది వేయిరు జీలకర్ర గాని తమలపాకు గాని వేసుకుంటారు నేను ఒకసారి తమలపాకు ఉంటే తమలపాకు జీలకర్ర ఉంటే జీలకర్ర వేస్తాను ఈసారి ఏంటంటే మా చెట్టుకు ఉంది కాబట్టి నేను తమలపాకు వేసుకుంటున్నాను అంతే అయిపోయినట్టుగా చూశారు కదా ఎలాగొచ్చిందో ఇదంతా ఇదంతా వాడపట్టుకొని ఒక బాటిల్లో వేసుకుంటే ఒక పావు కేజీ అయినా ఒక అర్ధపావు అయినా వస్తుందండి నెయ్యి మనం బయట కొనుక్కుంటే చాలా రేట్ ఎక్కువ కదండి ఆవు నెయ్యి చూసారా రెడ్ ప్యాకెట్తో చేశాను నేను అది మనం రెడ్ ప్యాకెట్ పాలు ప్యాకెట్ తెచ్చుకునేది మేగడ తీసి పాలు మరగబెట్టుకొని చల్లార్చుకొని మేగడ తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మేగడ తీసుకొచ్చండి బాగా వస్తుంది అయిపోయినట్టుగా చూసారు కదా ఇంకా దీన్ని ఉప్మాలో వేసుకోవచ్చు దోశలో వేసుకోవచ్చు ఇడ్లీలో వేసుకోవచ్చు పప్పన్నంతో తినొచ్చు మేము బిర్యానీలో కూడా వేస్తూ ఉంటాను బిర్యానీ అయిపోయిన ముందు చూసారు కదా అయిపోయింది ఆల్మోస్ట్ ఒక బ్రౌన్ కలర్లో చూసారు కదా వచ్చింది అయిపోయినట్టుగా ఇది తమలపాకు వేస్తున్నాను చూడండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వేసాక ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకంతే దీన్ని కొంచెం చల్లారాక మనం ఒక గిన్నెలోకి వడపోసుకుందాం వడపోసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నెయ్యి నేను వడకట్టేసాను కదా ఇలాగ వచ్చింది ఈ విధంగా నెయ్యి రూపంగా ఇంకంతే అయిపోయింది నా వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ